బా ఎక్కడ్రా, మొన్న నేను కొట్టినోళ్ళు పరిగెట్టుకుంటూ వస్తున్నారా. అవునా, ఎక్కడున్నావురా? పోచమ్మగుడి గల్లీలో ఉన్నా మామ, తొందరగా. 1 మినిట్ రా, వస్తున్నా. రేయ్, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి నా ఫ్రెండ్ కొడితే గుడ్డలు మూసుకొని కూర్చుంటాం అనుకున్నారా? ఇప్పుడు నేను చావు కొడితే నీ ఫ్రెండ్ వస్తాడు, వాణ్ణి కొడతాం. రేయ్, వాణ్ణి నిన్ను ఎలా కొట్టాడో నువ్వు అలాగే కొట్రా. రేయ్, ఒక్క నిమిషం, నా మీద చేయి వేసే దమ్ము ఎవరికన్నా ఉందా? దమ్మున్నవాడే ముందుకు రండి, లేకపోతే మూసుకొని. అన్న జర ఆగరాదే, ఇంత చిన్న గొడవకు హాస్పిటల్కి వెళ్ళడం అవసరమా అన్న? ఒరే అవతార్, నువ్వేం చెప్పాలి కదరా అన్న మనిషివని. ఏం లేదన్నా, చిన్న గొడవ. మోడీ గారు ఏం చెప్పారు? స్వచ్ఛ భారత్ అన్నారు. వీడేం చేశాడు? టీ తాగి కప్పు రోడ్డు పైన వేశాడు. మా ఊరు చూసి డస్ట్బిన్లో వెయ్యండి భయ్యా అన్నాడు. ఇది మీ బాబుగారు రోడ్డా అన్నాడు భయ్యా. ఇంత చిన్నదానికి మా బాబు ఎందుకు భయ్యా? కొంచెం కోపం వచ్చింది భయ్యా, మా ఫ్రెండ్ గన్న కొట్టినందుకు. అందుకు కొట్టాను భయ్యా. మా ఫ్రెండ్ గన్న కొడితే వీడినే కాదు భయ్యా, నిన్ను కూడా కొడతా. రేయ్ రేయ్, ఏంట్రా గొడవ? సార్, ఇది మీ ఏరియా కాదు, బయలుదేరండి. ఏరియా నాది కాకపోవచ్చు, డ్రస్సు డ్రస్ చూసి భయపడాలి బే. రే రెడీ సార్, వాళ్ళ పర్సులు చెక్ చేసి అంతనే తీసుకో. మేడరా బాబు, సార్ వాళ్ళ దగ్గర పర్సుల్లో మనీ లేదు సార్. రై, 4G జనరేషన్లో కూడా మనీ పర్సుల్లో మనీ లేకపోవడం ఏంట్రా? రై, ఈసారి గొడవలు పడేటప్పుడు కత్తులు కటాలతో పాటు పర్సుల్లో మనీ కూడా ఎక్కువ తెచ్చుకోండి, ఎందుకంటే నేను మనీ పర్సన్. భయ్యా, నువ్వు కొద్ది సైడ్ ప్లీజ్, ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్. రే, నువ్వు ట్రారా, నీ అబ్బా నీ వల్ల 5,000 బొక్క. రే, ఈరోజు పార్టీ వీందని వేసిండ్రా, రారా నీ బా. ఆ నాన్న చెప్పు. నాన్న, అమ్మకి ఆపరేషన్ చేయాలంట. అవునా? ఎంత? 7 లక్షలు కావాలి. 7 లక్షలా? చూడన్నా, నేనేమో బ్యాంక్ కన్నలేస్తున్నా నాన్న, లక్షలు ఇవ్వడానికి తినడానికి లేదు నాన్న ఇక్కడ. అదేంటి నాన్న అలా అంటావు? మరి ఏమనాలన్నా? నాన్న, ఫీజు కట్టాలంటే లక్షలు ఇచ్చినప్పుడు నేను ఏమైనా బ్యాంకు కన్నాలేసానా అని ఎందుకు అడగలేదు నాన్న? నీ చదువు కోసం పొలం ఇల్లు అమ్మకుండా ఉంటే ఈ రోజు నా పిల్లానికి డబ్బులు కావాలి అని నిన్ను అడుక్కునే అవసరం వచ్చేది కాదు నాన్న. అమ్మ జీవితం. సార్ బాలు, ఇక 3 రోజులు మాత్రమే టైం ఉంది, 5 లక్షలు కట్టు, జాబ్ సొంతం చేసుకో, లేకపోతే ఇంకొకరు సంతకం పెట్టాల్సి ఉంటుంది. సార్ సార్, మా ఫ్యామిలీ తో ఫ్యామిలీ కాదు సార్, అడగగానే లక్షలు లక్షలు ఇవ్వడానికి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, 1,000 మాత్రమే ఇవ్వగలరు సార్. చూడు బాలు, నేను తో ఫ్యామిలీ నుంచి రాలేదు, ఆ రోజు లంచంగా లక్షలు ఇచ్చాను కాబట్టి ఈ రోజు నువ్వు నన్ను సార్ అని పిలుస్తున్నావు. నేను డబ్బు ఇవ్వకుండా ఉంటే నేను కూడా నీలో ఈరోజు 5,000 6,000 పనిచేస్తూ బతికేవాడిని. సార్, అయినా ఇప్పుడున్న ప్రపంచంలో ఓ మనిషిని నమ్మి లక్షలు లక్షలు ఇవ్వాలంటే చాలా కష్టం సార్. వెతుకు, ఒక్కడు ఒక్కడైనా నీకు దొరకకుండా ఉండడు, డబ్బు ఉంటేనే జాబ్. నీకు కుదరదంటే క్యూలో చాలామంది ఉన్నారు, నీకు 3 రోజులు మాత్రమే టైం ఇస్తున్నా. డబ్బు డబ్బు డబ్బు. అన్నా, ఈ పాపిరాలలో వేసారన్న డబ్బు బ్యాగు, నన్ను పోలీసులు తరుపుతున్నారన్నా. రై, బ్యాగ్ ఎక్కడ చెప్పను. నా నోటికి పనిపెట్టినట్టు గన్నుకు కూడా పనిపెట్టద్దు, పైకి పోతాను కొడక. నువ్వు నన్ను చంపిన నీ చెప్పను. బ్యాగ్ ఎక్కడుందో చెప్పు.
నీకు సగం డబ్బిస్తా. చూప్, డబ్బుకుల్లోకి పోవడానికి నీలా నీ పోలీసుని కాదు, క్రిమినల్ నా కొడుకుని. క్రిమినల్ కావాల్సింది డబ్బు కాదురా, అవతల వ్యక్తిలో భయం. అది నీ ఫేస్లో చూపించు, డబ్బు ఎక్కడుందో చెప్తా. రై రెడ్డి, ఈ నా కొడుక్కి భయం చూపించాలంట? చూపిద్దాం. రై, నా పేరు మనీ, నేను డబ్బుకు మాత్రమే లొంగుతా. ఇంకేదైనా వస్తే పంజా విసిరే సింహాన్ని అవుతా. దీని అమ్మ జీవితం ఏం బతుకులరా మనవి. చదువై 3 సంవత్సరాలైనా 3 రాళ్ళు కూడా సంపాదించలేదు. నిజమేరా, చదువు లేదు, సంధ్య లేదు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారా? చదువుకుని కూడా ఈ 5,000-6,000 సంపాదిస్తున్నారు. ఎన్ని రోజులు రా ఇలా. రేయ్, నా పరిస్థితి చూడరా, నాకేమో 5,000 శాలరీ, మా కంపెనీ వాచ్మెన్కేమో 10,000 శాలరీ. ఆడు చదువుకుని 10th, నేను చదువుకుని బీటెక్. బీటెక్ చెప్పడానికి విన్నాను మాత్రమే బాగుంటాయి బాబా. ఈ చదువుల మీద పెట్టే డబ్బులు ఏ బిజినెస్ మీద పెడితే ఇంతకు ఉన్నంతలు సంపాదించేవాళ్ళం బాబా. ఏమంటా బాబా, నువ్వు తాగు. అక్కడ ఎవడో కుర్రోడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఎవడో నెక్రేషన్ అవుతున్నాడు. ఆడేనా నాడు ఇప్పుడు అయిపోయాడు. లేదా ఏంట్రా అలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? అక్కడ మనుషులు సంపద ఒకటి ఉందన్న. మనుషులు సంపద ఏంట్రా పులే? అంతకంటే భయంకరమైందన్న డబ్బుల కట్ట. డబ్బులు మనుషులు చంపుతుందని స్కూల్లో మా టీచర్ చెప్పింది. 100 రూపాయల నోట్లు దొరికితే జోబులో పెట్టుకో, అది నీకు ఆనందం ఇస్తుంది. అది 100 రూపాయల నోట్లు కట్టలేదే అది నేను చంపేస్తుంది. చావు ఎట్టు ఉండదు, నీ పక్కనే ఉంటుంది అన్న. ప్లీజ్ అన్న, నాకు భయం వేస్తుందని వెళ్ళిపోయి. డబ్బంటాడు వెతుకుతాడు. బావా డబ్బు, బావా డబ్బులు. మామా ఇదిగోరా డబ్బు, పిల్ల నా కొడుకు. అది టీచర్ చెప్పిందంట, బ్యాగ్ వదిలేసి. చావు ఎక్కడో ఉండదు, మన పక్కనే ఉంటుంది. ఏది ఎక్కడరా కనిపించితే రమ్మను, నన్ను చంపమను. వాడి గురించి మనకెందుకు లేరా? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఇప్పుడు మనం ఈ బ్యాగు తీసుకుని వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. ఇప్పుడు ఎవరో ఇక్కడ వెళ్ళి భోజనం తెచ్చుకొని నైట్ వెళ్దాం. వెళ్ళి తీసుకొచ్చే బా, తెచ్చి. మచ్చా డబ్బులు జాగ్రత్త రా. వెళ్ళు జాగ్రత్త బావా. ఒకనే వచ్చుంటే డబ్బు మొత్తం నాదై ఉండేది. వీడి వచ్చాడు చూస్తేమో చాలా తక్కువ డబ్బు ఉంది. ఇందులో వాడికి సగం ఇవ్వాలి, నాకేమో ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఈ డబ్బు మొత్తం నాకే కావాలి. నాకే కావాలంటే నేను ఒంటరి అవ్వాలి. నేను ఒంటరి అవ్వాలంటే అన్ను చంపేస్తా. కూర్చో. నా కోసం చిన్న హెల్ప్ చేయరా? బావా చెప్పు. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపోమన్నానా? చచ్చు. ఈ డబ్బు అంతా నాదే. ఈరోజు నుంచి నా లైఫ్ అంతా చేంజ్. ఒక మనిషి జీవితం డబ్బు మార్చేస్తుందంటే నమ్మలేదురా.
నిజమే, సగం డబ్బు కోసం జీవితం నా సచ్చడు. ఇప్పుడు డబ్బు అంతా నాదే. డబ్బు డబ్బురా. ఇద్దరం వచ్చి తప్పు చేశాం. ఒక్కనే వచ్చింటే డబ్బు మొత్తం నాదే. నా ఫ్యామిలీ పెద్దది, ఇద్దరు చెల్లెలు ఒక అక్క, వాడికి ఎవ్వరు లేరు. అందులో వాడికి డబ్బు ఇచ్చే ఫ్రెండ్స్ ఎక్కువ. నాకు డబ్బు మొత్తం కావాలి అంటే వాడు చావాలి. ఎవరెళ్ళి ఇక్కడ? సార్ ఇక్కడ కూడా ఇద్దరు చనిపోయారు. బ్యాగ్ కూడా ఇక్కడ ఉంది, డబుల్ బ్యాగ్. రాయ్ పట్టుకో. సార్ ఏంటిది? రేపు ఎమ్మెల్యే ఏదైనా అడిగితే నీ నోరు మూసి పెట్టడానికి ఆ కట్ట. బ్యాగ్ ఎక్కడుందో చెప్పింది నేనైతే సగం డబ్బులు అవ్వకుండా ఒక్క కట్టిస్తాడా? అదే ఇది ఎక్కడుందో చెప్పకపోతే ఈ డబ్బు మొత్తం అదే వాడిని చంపిస్తే డబ్బు మొత్తం నాది. నిన్ను చంపిస్తే డబ్బు అంతా నాది. జన్మనిచ్చిన వాళ్ళని చంపేస్తున్నాను. ఈ డబ్బంతా నాది. ఫ్రెండ్షిప్ గొప్పదా డబ్బు గొప్పదా అని అడిగితే అందరు చెప్పే మొదటి మాట ఫ్రెండ్షిప్. కానీ నిజానికి డబ్బే గొప్పది. వినడానికి చేదుగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడున్న ఈ జనరేషన్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. వాడు ఎదవైనా సరే మంచివాడైనా సరే ఒక మనిషి క్యారెక్టర్ తెలుసుకోవాలని ఉందా? అయితే వాడిని డబ్బు అడిగి చూడు. ఇవ్వడి క్యారెక్టర్ అయినా బయటపడేది ఒక డబ్బు విషయంలో మాత్రమే. ఈ పరిస్థితి మారాలని కోరుతూ నీ నాగార్జున.